హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని నేను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే భద్రాచలం టెంపుల్కి వచ్చామండి సీతారామచంద్ర స్వామి దర్శనం అయితే చేసుకోబోతున్నాం ఇక్కడ ఇదంతా చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్ మొత్తం కూడా పార్కింగ్ ఏరియా మనం ఏ వెహికల్ పార్కింగ్ చేసుకున్నా కానీ ఎటువంటి ఫీజు అయితే మనం కట్టనవసరం లేదు ఫ్రీయే పార్కింగ్ ఏరియా మొత్తం కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనం టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం పార్కింగ్ ఏరియాలో కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్కి బయలుదేరుతున్నాం పార్కింగ్ ఏరియా నుంచి టెంపుల్ వరకు అయితే హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి పార్కింగ్ చేసేసి నడిచి వెళ్ళాలి ఆటోలో వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి దిగేసి వెళ్ళొచ్చు మనకు ఆటో కాదు కాబట్టి కారు కాబట్టి కొంచెం పార్కింగ్ చేసుకొని వెళ్తేనే ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే కారు పెట్టడానికి అక్కడ ప్లేస్ ఉండదు దూర ప్రాంతాల నుంచి టెంపుల్కి వచ్చే వాళ్ళకైతే రూమ్స్ హోటల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు రూమ్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మాది లోకలే కాబట్టి మాకు పెద్దగా అంతగా ఇబ్బంది ఉండదు వన్ అవర్ జర్నీ కాబట్టి వచ్చేస్తాం కాబట్టి రూమ్స్ అలాంటి తీసుకుని అవసరం ఉండదు దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే రూమ్స్ హోటల్స్ అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి టెంపుల్కి కొంచెం దూరం నుంచి ఇలాంటి షాప్స్ అనేవి ఉంటాయండి కొబ్బరికాయలు పూలు బొమ్మలు గాజులు ఇలాంటివన్నీ కూడా షాప్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మెట్లెక్కి వెళ్తున్నాం కదండి అటువైపు అవతల వైపు గోదావరి నది ఉంటుంది గోదావరి నది వైపు చూద్దామండి ఇదంతా కూడా గోదావరి నది గోదావరి నది ఒడ్డున సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ శివాలయం ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి గోదావరి నది దగ్గర చాలా బాగుంటుందండి గోదావరిలో పుణ్యస్నానాలు చేసేసి సీతారామచంద్ర స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు ముక్కోటికి శ్రీరామనవమికి అయితే బాగా రష్గా ఉంటుందండి దర్శనానికి కూడా చాలా సమయం పడుతుంది గంటల గంటల సమయం అయితే పడుతుంది మేము వెళ్ళిన రోజే మాకు టూ అవర్స్ టైం అయితే పట్టింది ఆ రోజు సాటర్డే కాబట్టి బాగా భక్తులు ఎక్కువగా వస్తుంటారు టూ అవర్స్ పట్టింది మాకు ఈవినింగ్ వెళ్ళినా మేమైతే దర్శనానికి గోదావరి నది వైపు వెళ్ళి అయితే మేము ఒకసారి అలా చూసేసి వర్షం చినుకులు పడుతున్నాయి దర్శనానికి లేట్ అయిపోద్ది అనేసి మేము బయలుదేరామండి ఇక్కడ గోదావరి నది ఒడ్డు కానీ బోట్ షికార్ కానీ రామాలయం దర్శనం కానీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కానీ ఇవన్నీ చూడాలంటే ఒక రోజు పూర్తిగా పడుతుంది ఓపిక్గా ఇవన్నీ చూసి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాగాలు అవుతుంది అవుతుందనేసి నెక్స్ట్ వీడియోలో రామాలయం లోపల ఏ విధంగా ఉన్నదన్నది చూపిస్తాను ఏమేమి విగ్రహాలు ఉన్నాయన్నీ కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్